హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను భర్తీ చేయడానికి మూడు సంస్థలకైతే అప్పచెప్పనున్నారనమాట అందులో అత్యధికంగా రాష్ట్ర పోలీస్ శాఖ అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి మూడు వేల ముప్పై ఐదులో రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయనున్నారు మిగతా పోస్టులను వచ్చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారనమాట ఇక గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతిపాదనలు అయితే పంపారు ప్రతిపాదనలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఓకే అని చెప్తే కనుక వెనువెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే చేపట్టబడ చేపట్టడం జరుగుతుంది ఇక ఈ పత్రికల్లో రావడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు పత్రికా ముఖంగా వచ్చేటటువంటి జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది వెంటనే గ్రూప్ లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక వివరాలను చూసుకుంటే మూడు సంస్థలకు ఆర్టీసీ నియామకాల బాధ్యత అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రతిపాదనలు పంపినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ కొలువుల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సారించింది సంస్థల ఉద్యోగాలను గతంలో ఆర్టీసీనే సొంతంగా భర్తీ చేసింది ఇప్పుడు ఇతర సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది మొత్తం పదకొండు రకాల పోస్టులను మూడు రకాలుగా వర్గీకరించింది తాజా నియామకాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెడికల్ బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది ఆర్టీసీ ప్రతిపాదనలు రూపొందించగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట ఇది ఇక్కడ ఏఏ డిపార్ట్ ఇక్కడ ఏఏ బోర్డుల ద్వారా ఎన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తారనే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే భర్తీ ఎలా ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులను భర్తీ చేస్తారన్నాను కదా అందులో ఏ ఏ విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయనేది కూడా చూద్దాం డ్రైవర్ పోస్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుతో వచ్చేసి డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై మూడు డిప్యూటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు పోస్టులని డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి నూట పద్నాలుగు పోస్టులని వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారండి ఇందులో డ్రైవర్ పోస్టులకి శ్రామిక్ పోస్టులకి టెన్త్ క్లాస్ విద్యార్హత అయితే ఉండాల్సి ఉంటుంది డ్రైవర్ పోస్టులు మొత్తం రెండు వేల పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టుకి టెన్త్ క్లాస్ అర్హతతో పాటు డ్రైవింగ్ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది కానీ శ్రామిక్ పోస్టులు విధులు ఏ విధంగా ఉంటాయంటే కన్నా ఎలక్ట్రీషియన్స్ రూపంలో చేయాల్సి ఉంటుంది అలాగే మెకానిక్గా చేయాల్సి ఉంటుంది క్లీనింగ్ విభాగం పనిచేయాల్సింది ఉంటుంది ఒక హెల్పర్ తరహాలో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి శ్రామికి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట ఇవి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో భర్తీ చేసే ఉద్యోగాలు వచ్చేసి డిపో మేనేజర్ పోస్టులు లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మొత్తం ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ విభాగంలో పదహైదు పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఇరవై మూడు పోస్టులు సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో పదకొండు పోస్టులు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు పోస్టులు ఈ ఈ పోస్టులను వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు నెక్స్ట్ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుతో వచ్చేసి మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు పోస్టులు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి ఏడు పోస్టులని మెడికల్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారండి ఇది ఈ పద్ధతిలో ఈ మూడు వేల ముప్పై ఐదు ఆర్టీసీ ఉద్యోగాలని ఈ మూడు సంస్థల ద్వారా భర్తీ చేయడానికి ఆర్టీసీ వచ్చేసి ప్రతిపాదనలు అయితే గౌరవ ముఖ్యమంత్రి దగ్గర పెట్టింది ఇక ముఖ్యమంత్రి గారు ఓకే అంటే కన ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టడం అయితే జరుగుతుంది